నమస్కారం ఆశాపరణానికి స్వాగతం ఏఎస్ఏపిఏఆర్ఎన్ఏఎం ఆశాపర్ణం ఈ సిరీస్లో కొన్ని వీడియోలు ఉన్నాయి మీరు సహజ స సాంస్కృతిక సామాజిక విషయాల మీద కొన్ని అంశాలను అందులో చూడొచ్చు ఇప్పుడు చెప్పబోయేది జ్యోతిషానికి సంబంధించి యుద్ధం గురించి జ్యోతిషం ఆధారంగా యుద్ధాన్ని అంచనా వేయొచ్చా గత అనుభవాలను చూసుకుంటే ప్రస్తుతాన్ని గమనిస్తే నిజం అనిపిస్తుంది ఎందుకంటే మన ఉత్తర అమెరికా తెలుగు పంచాంగం ఆరు ఉత్తర అమెరికా ఇంగ్లీష్ పంచాంగం లో వచ్చినటువంటి సంవత్సర ఫలితాలు నిజానికి సంవత్సరాదికి దగ్గరలో వచ్చే అప్పటి నుంచే ఈ లాక్డౌన్ వచ్చిన వలన అందరి చేతుల్లోకి వెళ్ళలేదు కానీ పంచాంగం వెళ్ళిన కొద్దిమంది గమనించవచ్చు సంవత్సర ఫలితాల్లో మనం ఏ ఏ మాసాల్లో అయితే జూన్ సెప్టెంబర్ ఫిబ్రవరి మాసాల్లో యుద్ధ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆ పంచాంగంలో సూచించడం జరిగింది జూన్ రెండవ తారీఖు ప్రాంతంలో గాల్వాన్ సంఘటనలో మనం భారతదేశం ఇరవై నాలుగు మంది వీర సైనికులను కోల్పోవడం అటు నలభై మంది అని అంటున్నారు వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు కానీ కొంతమంది నష్టపోయారు అటు కూడాను యుద్ధం జరిగింది అలాగే ఇప్పుడు సెప్టెంబర్లో జరుగుతోంది ఇది నిజానికి అయిపోయిన తర్వాత కానీ వార్తలు పూర్తిగా రావు యుద్ధ విశేషాలు ఎప్పుడూ కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యాంగిల్లో వీళ్ళు వీళ్ళ యాంగిల్లో వర్ణించినప్పటికీ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి వార్తలు వచ్చే అవకాశం ఉంది కానీ ఏదో జరుగుతోంది మన వాళ్ళు ఇంకొక రెండు కొండలు ఆక్రమించారు ఇంకో రెండు కొండలు ఆక్రమించారు ఇలాంటి వార్తలు జూసాయిగా వస్తున్నాయి కాబట్టి కొంచెం అఫెన్సివ్ మూడ్లో భారతీయులు నడుస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది అయితే అంటే యుద్ధం జరుగుతోంది ఎంతో కొంత మేరకు అయితే నిజమైన యుద్ధం ముందుందా అంటే ఉంది అని చెప్పచ్చు డేట్లు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి తొమ్మిది పది ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫిబ్రవరి తొమ్మిది పది తేదీల్లో షడ్గ్రహ గ్రహ కూటమేని ఏర్పడుతుంది ఆరు గ్రహాలు మకర రాశిలోకి వస్తుంటే కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో ఉంటున్నాడు ఒక్క ఒక ఛాయాగ్రహం మాత్రమే కర్కాటకంలో ఉంది మిగతా ఆరు ఎక్కడున్నాయి ఒకటి ఉంది సో ఇది పూర్తి యుద్ధాన్ని సూచించేటువంటి కాంబినేషన్ ఆ గ్రహాల యొక్క కాంబినేషన్ రాబోతుంది దీనికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగు మీరు చరిత్ర తరిగేసుకోండి పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగవ తేదీన అష్టగ్రహ కూటమి ఏర్పడింది అదే రోజున భారత హోమ్ మినిస్టరు మన వాళ్ళని కొంచెం అఫెన్సివ్గా వెళ్ళమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది దీనికి కొంచెం పూర్వరంగం గుర్తు చేసుకుంటే నిజానికి అరవై రెండు యుద్ధం ప్రారంభమైన కొద్ది సమయానికే మన కొద్ది రోజులకే మన ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు నాటి రక్షణ మంత్రి అయినటువంటి కృష్ణమేనన్ గారు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు మీరు చరిత్ర జరిగేస్తే తెలుస్తే గూగుల్లో కూడా దొరకచ్చు ఇవన్నీ అయితే ఆ విదేశీ పర్యటనలో ఉండగా రక్షణ మంత్రి ప్రధానమంత్రి కూడా లేని సమయంలో స్పాట్లో సరైన సలహాలు సూచనలు అందని దశలో సైన్యం ఉంది ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు అప్పుడు అందువల్ల స్పాట్లో ఏం జరుగుతుందో ఇక్కడ ప్రభుత్వాధికారులకు అందించే అవకాశము ప్రభుత్వాధికారులు తిరిగి సూచనలు ఇస్తూ అందుకునే అవకాశము అక్కడ అంత త్వరగా లభించట్లేదు ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి సైనికాధికారులు కొన్ని స్పాట్ డేషన్స్ తీసుకున్నారు తీసుకుని అక్కడ జరిగింది ఏంటంటే ఒక లడాఖ్లో జరిగిన ప్రాంతాల్లో యుద్ధం మన వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ సైనికులు ఆక్రమించి ఉన్నారు సైనా సైనికులు వాళ్ళని నిరోధించడం కోసం వాళ్ళకి బలం పెరగడం కూడా ఉండడం కోసం మన సైనికులు వాళ్ళ పైన మరొక ఆవరణ ఏర్పాటు చేసి అంటే ఇక్కడ మనం ఉంటే దీనిపైన వాళ్ళు ఉంటే వాళ్ళ పైన ఇంకో సర్కిల్లో మన వాళ్ళు కాపుగాసి అట్నుంచి ఇక చైనా చైనా వైపు నుంచి అధికారికంగా వాళ్ళకి సహకారం లభించకుండా కట్ చేసి వీళ్ళని దిగ్బంధం చేశారు ఆ సమయంలో విజయం మన వైపు ఉంది ఆల్రెడీ మనం నిగ్గున్నాం ఇంచుమించుగా చెప్పాలంటే వెనకాల వాడే పోతున్నారు అలా ఉంటి ఉన్న దశలో నెగ్గి ఉన్న దశలో మన నుంచి అప్పుడు దీనికి దశకి వెళ్ళడానికి మూలం నాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సూచన మీరు వెళ్ళిపోయిన ముందుకు ఏమైనా అవుతుందని తాడో పిడో అన్నట్టుగా శక్తి ఉందా లేదా వాళ్ళ బలగం ఎక్కువ మన బలగం తక్కువ ఈ శేషిషులకు తావులేదు ముందు వెళ్ళిపోండి అని అయితే ఆ సమయానికి వెళ్ళి మన వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇదే సమయంలో సరే మొత్తం మీద ఈ ఇతర ప్రధాని నుంచి అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు మళ్ళీ మన వాళ్ళు శాంతియుతంగా వెనక్కి వెళ్ళడం వాళ్ళు వెనక్కి వచ్చేసారు వీళ్ళు ఆక్రమక దశలో ఉన్నవాళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది ఈ సమయంలో వాళ్ళు యుద్ధ విరమణ ప్రకటించి వెనక్కి వెళ్ళినట్టుగా వాళ్ళు ప్రకటించారు వెనక్కి వెళ్ళలేదు కానీ వృద్ధ విరమణ ప్రకటించి కొంచెం వెనక్కి వెళ్ళినట్టుగా ఉన్నారు చైనా వాళ్ళు అంటే ఆక్రమించి యుద్ధ విరమణ ప్రకటించిన దశలో వాళ్ళు ఉన్నట్టుగాను మన వాళ్ళు ఓడిపోయి వెనక్కి వచ్చినట్టుగాను చరిత్రలో మిగిలింది ఇది దురదృష్టం దానికి జరిగింది అది కాదు ఇది మీరు ఇప్పుడు కరెక్ట్గా రికార్డులు వెనక్కి తగేసుకుంటూ తెలుస్తుంది ఇదే కాకుండా పంతొమ్మిది అరవై కూడా మనం ఆల్రెడీ విజయం సాధించి వెనక్కి వచ్చాం సరే గత చరిత్ర అనవసరం ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఫిబ్రవరి నాలుగున అష్టగ్రహ కూటమి నాడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఆక్రమణకు వెళ్ళి విజయం అంచుల వరకు వెళ్ళి విజయాన్ని చెప్పుకోలేని దశలో విజయాన్ని వదిలేసి రావలసిన పరిస్థితిలో మన వాళ్ళు వచ్చారు ఇది జరిగింది ఇదే ఇలాంటి చూమించి ఇలాంటి పరిస్థితి అంతకంటే ఉధృతమైన పరిస్థితి ఇప్పుడు ఉంది ఫిబ్రవరి తొమ్మిది పది తేదీల్లో అష్ట షష్ఠ గ్రహ కూటమి షడ్ గ్రహ కూటమి కరెక్ట్గా ఆరు గ్రహాలు మకరంలోకి వస్తున్నాయి ఒక్క గ్రహం కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో ఉంటున్నాడు ఈ సందర్భంలో ఆ రెండు రోజుల్లోనూ ఒక కీలకమైన డెసిషన్ జరిగే అవకాశం ఉంది యుద్ధం ఆనాడు నిర్ణయం వదిలి